strong. ఓకే వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము కొన్ని పరీక్షల గురించి తెలుసుకోవడం జరిగింది, ప్లస్ తర్వాత ఈరోజు అంటే మూత్ర పరీక్ష గురించి కొన్ని పరీక్షల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి పూర్తి మూత్ర పరీక్షలు ఇస్తాను. అందులో ఈరోజు వచ్చేసి మూత్రం యొక్క మైక్రోస్కోపిక్ పరిశీలన గురించి వ్రాయము. మూత్రం యొక్క మైక్రోస్కోపిక్ పరిశీలన గురించి వ్రాయము. లాస్ట్ క్లాస్లోనే మనం ఏం చేసామని చెప్పి అంటే, ఓకేనా, ఎస్ పరీక్ష, పోచెస్ పరీక్ష, తర్వాత మనకు బెండిక్స్ పరీక్ష గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనము మూత్రం యొక్క మైక్రోస్కోపిక్ పరిశీలన గురించి రాయము అని చెప్పి ఒక లాంగ్ క్వశ్చన్ మేబీ ఈసారి అడగొచ్చు మనకి ఎగ్జామ్లో. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్లియర్ నోట్బుక్ క్లియర్గా రాసుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి, సో ఫస్ట్ నుంచి ఖచ్చితంగా అందరు కాలేజీకి రావాలి. ఓకే రాయిస్ ఈరోజు ఈ లెసన్. అయితే మూత్రం యొక్క మైక్రోస్కోపిక్ పరిశీలన అంటే మైక్రోస్కోప్ అంటేనే మనకేం గుర్తుకు రావాలి అని చెప్పంటే స్లైడ్ పైన పరిశీలిస్తామన్న విషయం తెలియాలన్నమాట. ఓకే రైట్. అయితే ఆ స్లైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఆ స్లైడ్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం? మూత్రం స్లైడ్ ప్రిపరేషన్, ఫస్ట్ మూత్రం స్లైడ్ ప్రిపేర్ చేసేటప్పుడు సెంట్రిఫ్యూజ్ నాలిక, సెంట్రిఫ్యూజ్ టెస్ట్ ట్యూబ్, అంటే సెంట్రిఫ్యూజ్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ సెంట్రిఫ్యూజ్ టెస్ట్ ట్యూబ్లో మనం మూత్రం సేకరించాలి. సెంట్రిఫ్యూజ్ టెస్ట్ ట్యూబ్లో మనము మూత్రం సేకరించాలి. సేకరించిన తర్వాత ఆ మూత్రాన్ని సెంట్రిఫ్యూజ్లో ఉంచి దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేయాలి. సెంట్రిఫ్యూజ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం సెంట్రిఫ్యూజ్ అంటే బాగా కలిసిపోయిన తర్వాత సెడిమెంటేషన్ అంటే పైన మనకు అవక్షేపంలాగా అంటే ముద్దల్లాగా ఏర్పడతాయి. ఓకేనా, ముద్దల్లాగా ఏర్పడతాయి. దాంట్లో ఉన్నటువంటి ఘన పదార్థాలు మొత్తం అంటే దాంట్లో ఉన్నటువంటి మొత్తం రసాయనాలు అన్నీ మిక్స్ అయిపోయి గడ్డ కట్టినట్టుగా తయారైపోతాయి. ఏమంటే మనకు సెంట్రిఫ్యూజ్ తర్వాత సెడిమెంటేషన్ తయారవుతుంది. ఓకేనా, ఉడకట్టబడి. సో ఆ విధంగా తయారైనటువంటి సెడిమెంట్ని మనము స్లైడ్ పై ఉంచి, ఆ స్లైడ్ పైన ఉంచిన తర్వాత మళ్ళీ దానిపైన కవర్ స్లిప్తో కవర్ చేయాలి, మూసి ఉంచాలి. అప్పుడు దాన్ని మనం మైక్రోస్కోపిక్ కింద పరిశీలించాలి. ఎట్లా ప్రిపేర్ చేసిన స్లైడ్ తయారీ, అక్కడ ఏంది మూత్రం యొక్క స్లైడ్ తయారీ, ఫస్ట్ మూత్రాన్ని సెంట్రిఫ్యూజ్ నాలికలో సేకరిస్తున్నాం, సేకరించి సెంట్రిఫ్యూజ్లో ఉంచి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఆ సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనకి సెడిమెంట్ ఏర్పడుతుంది. ఆ సెడిమెంట్ ఏర్పడుతుంది, ఆ సెడిమెంట్ని మనం సేకరించి స్లైడ్ పైన ఉంచాలి. స్లైడ్ పైన ఉంచి కవర్ స్లిప్ మూసి ఉంచాలి. ఆ కవర్ స్లిప్ మూసిన తర్వాత స్లైడ్ని తీసుకెళ్ళి మనము మైక్రోస్కోప్ కింద అబ్జర్వేషన్ చేయాలి. ఇది స్లైడ్ ప్రిపరేషన్. అయితే మనం ఆ విధంగా స్లైడ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం మైక్రోస్కోపిక్ కింద చూసినప్పుడు అగుపించే పదార్థాలు ఏమేమి కనిపిస్తాయి అనే విషయం మనం తెలియాలి. ఎందుకోసం చేస్తున్నామని చెప్పి అంటే మైక్రోస్కోప్ పరిశీలన ఏమేమి కనిపిస్తాయని తెలుసుకోవడం కోసమే కదా. అయితే వ్యాధిగ్రస్త పేషెంట్ లోపల ఒక విధంగా కనిపించవచ్చు, ఎలాంటి వ్యాధి లేని లోపల నార్మల్గా కనిపిస్తుంది, మనకు భౌతిక పరీక్షలు చేసినట్టుగానే కనిపిస్తుంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి, కనిపించే పదార్థాలు ఏవి అని చెప్పంటే ఫస్ట్ కణాలు, ఆ సెడిమెంట్ అంటే ఆ చిన్న ముక్క లోపల మనం చూసేటువంటి కణాలు ఏంటివి అని చెప్పంటే అవి మూడు రకాలు. ఒకటి ఆర్బీసీ, ఆర్బీసీ కణాలు ఈ కవర్ స్లిప్ అంటే మనం ఈ స్లైడ్ పైన చూసినప్పుడు మైక్రోస్కోప్లో ఆర్బీసీ కణాలు ఒకటి కంటే ఎక్కువ కనిపిస్తే మనం సేకరించిన నమూనాలోని సెడిమెంట్లో ఒకటి కంటే ఎక్కువ కణాలు కనిపిస్తే ఏవి ఆర్బీసీ కణాలు ఎక్కువ కనిపిస్తే అసాధారణ స్థితి అంటే అది ఏదో ప్రాబ్లం అని చెప్పి సందర్శనం. సాధారణ స్థితి అంటే ఒకటి, అసాధారణ స్థితి అంటారు. ఆర్బీసీ కణాలు ఒకటి కంటే ఎక్కువ కనిపిస్తే దాని ఏమంటాం అసాధారణ స్థితి అని తెలియజేస్తున్నాం. డబ్ల్యూబీసీ కణాలు ఇక్కడ చూడండి, రెండు కంటే ఎక్కువ కనిపిస్తే అది అసాధారణ స్థితి. ఓకేనా, ఇక్కడ స్లైడ్ ప్రిపరేషన్ గురించి అయిపోయిన తర్వాత ఏ కణాలు కనిపిస్తే అగుపించే పదార్థాలని ఫస్ట్ కణాలని హెడింగ్ పెడతాం. కణాలన్నీ హెడింగ్ పెట్టిన తర్వాత ఆర్బీసీ అని సైడ్ హెడింగ్ పెడతాం. ఏ అని పెట్టేసి ఏ మనము ఒక స్లైడ్ పరిశీలించినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఆర్బీసీ కణాలు కనిపిస్తే దీన్ని అసాధారణ స్థితిగా పరిగణిస్తాము అని రాశాం. రైట్. డబ్ల్యూబీసీ, మనము స్లైడ్ను పరిశీలించినప్పుడు రెండు కంటే ఎక్కువ డబ్ల్యూబీసీ కణాలు కనిపిస్తే దాన్ని అసాధారణ స్థితి అని చెప్పేసి అంటున్నాం. తర్వాత సి,
ఎపిథీలియల్ కణాలు. ఒక స్క్వామస్ ఎపిథీలియల్ అగుపించవచ్చు, స్క్వామస్ ఎపిథీలియల్ అగుపించవచ్చు. మిగతా అన్ని రకాలు కనిపిస్తే సాధారణంగా స్క్వామస్ ఎపిథీలియల్ కామన్గా కనిపిస్తుంది. కానీ మిగతా అన్ని రకాల ఎపిథీలియల్ కణాలు కనిపించాయంటే అది అసాధారణ స్థితి. మనం రాష్ట్రపతి ఎపిథీలియల్ కణాలు అని పెట్టేసి అన్ని రకాల ఎపిథీలియల్ కణాలు అగుపిస్తే, అన్ని రకాల ఎపిథీలియల్ కణాలు అగుపిస్తే దాన్ని అసాధారణ స్థితిగా పరిగణిస్తాము అని రాయండి. దాన్ని అసాధారణ స్థితిగా పరిగణిస్తామని రాయండి. ఒకటి కంటే ఎక్కువ ఆర్బీసీ కణాలు కనిపిస్తే అసాధారణ స్థితి, రెండు కంటే ఎక్కువ డబ్ల్యూబీసీ కణాలు కనిపిస్తే అసాధారణ స్థితి, ఎపిథీలియల్ కణాలు అన్ని కనిపిస్తే అది అసాధారణ స్థితి. మేబీ మనకు స్క్వామస్ కనిపించవచ్చు. రైట్, ఒకటి అయిపోయిందా? అగుపించే పదార్థాల లోపల ఒకటి కణాల గురించి అయిపోయింది. ఇంకోటి ఏదైనా కనిపిస్తుంది చెప్పండి. కాస్ట్ ఇవి కణాలు, రసాయన కణాలు. అవి ఓకే, కాస్ట్ యొక్క ఉనికి అంటే అవి ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా సింబల్ టు డిసీజ్. అది వ్యాధిగ్రస్త పేషెంట్ లోపల మాత్రమే కనిపిస్తుంది. అవి క్యాస్ట్ కణాలు ఎక్కడ కనిపిస్తాయని చెప్పంటే వ్యాధిగ్రస్త పేషెంట్ లోపల మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఇక్కడ రాసం క్యాస్ట్ యొక్క ఉనికి వ్యాధికి సూచన. క్యాస్ట్ యొక్క ఉనికి వ్యాధికి సూచన. ఇవి పది రకాలు అగుపించును. ఇది రాయండి. రెండు అయిపోయినాయా? నెక్స్ట్ మూడో దానికి వెళ్దాం. స్ఫటికాలు అగుపించే పదార్థ ఈ స్లైడ్ లోపల మనకు అగుపించే పదార్థాల లోపల ఫస్ట్ కణాలు అయిపోయింది, నెక్స్ట్ కాస్ట్ అయిపోయింది, మూడోది ఏంటని చెప్పండి స్ఫటికాలు. ఇవి మూడు తరగతులుగా మూడు గ్రూపులుగా విభజించబడినాయి. స్ఫటికాలు మూత్రం లోపల కల్పించేటువంటి స్ఫటికాలు ఎన్ని రకాలుగా విభజించబడినాయి? మూడు తరగతులు లేదా మూడు గ్రూపులుగా విభజించాయి. అంటే ఇది ఎక్కడ చూస్తున్నాం? మళ్ళీ ఆ స్లైడ్ పైనే చూస్తున్నాం. మన సేకరించిన సెడిమెంట్ లోపలనే ఈ పదార్థాలు చూస్తున్నాయి. ఇవి స్ఫటికాలు. ఎన్ని రకాలుగా డివైడ్ చేసిన వాటిని? మూడు గ్రూపులుగా లేదా మూడు తరగతులుగా డివైడ్ చేశాం. ఫస్ట్ సాధారణ స్ఫటికాలు. ఏ అని పెట్టండి? సాధారణ స్ఫటికాలు. వాటిలో ఏవే కనిపిస్తున్నాయి చెప్పండి? ఎమార్పస్ స్ఫటికాలు. సాధారణ స్ఫటికాల లోపల మళ్ళీ ఏమేమి కనిపిస్తున్నాయి? ఎమార్పస్ స్ఫటికాలు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు, కాల్షియం స్ఫటికాలు. ఓకే, ఇక చూడండి స్ఫటికాలు మూడు గ్రూపులుగా డివైడ్ చేసినాం. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి సాధారణ స్ఫటికాలు. మీరు ఇలానే రాయండి, స్ఫటికాలను మూడు తరగతులుగా విభజించారు. మొదటిది సాధారణ స్ఫటికాలు అని అండర్లైన్ చేయండి. ఇవి మూడు రకాలు అని వీటి పేర్లు రాయండి. ఇవి మూడు రకాలు. సాధారణ స్ఫటికాలు ఎన్ని రకాలు? మూడు రకాలు. ఎమార్పస్ స్ఫటికాలు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు, కాల్షియం స్ఫటికాలు అని రాసేసాను. ఓకే రైట్. బి, మూడు తరగతులు ఒక తరగతి అయిపోయింది కదా, ఒక గ్రూప్ అయిపోయింది కదా, సెకండ్ గ్రూప్. క్షారమూత్రం స్ఫటికాలు, క్షారమూత్ర స్ఫటికాలు. ఇక్కడ మనము స్ఫటికాలను రాయాలి. సాధారణ స్ఫటికాలు, క్షారమూత్ర స్ఫటికాలు. ఓకేనా? అసాధారణ మూత్ర స్ఫటికాలను రాయాలి. ఓకే, క్షారమూత్ర స్ఫటికాలు. ఇవి మళ్ళీ మూడు. ఎమార్పస్ కాల్షియం స్ఫటికాలు, ఎమార్పస్ కాల్షియం స్ఫటికాలు. గుర్తుంచుకోండి సాధారణ స్ఫటికాలు మూడు, అవి మూడు రకాలు. ఇక్కడ స్ఫటికాలు మూడు తరగతులు అన్నాం. ఫస్ట్ తరగతి వచ్చేసి సాధారణ స్ఫటికాలు. ఆ సాధారణ స్ఫటికాల లోపల మళ్ళీ మూడు డివైడ్ చేసినాం, ఎమార్పస్, ట్రిపుల్ ఫాస్ఫేట్, కాల్షియం. ఇది ఓకే, ఓవర్. సెకండ్ వన్ క్షారమూత్ర స్ఫటికాలు రెండవ తరగతి. దాంట్లో మళ్ళీ మూడు ఎమార్పస్ కాల్షియం స్ఫటికాలు. నెక్స్ట్ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు. నెక్స్ట్ డై కాల్షియం స్ఫటికాలు, డై కాల్షియం స్ఫటికాలు. రెండు అయిపోయిందా? ఫస్ట్ సాధారణం అయిపోయింది, క్షారమూత్ర స్ఫటికాలు అయిపోయింది. క్షారమూత్రాలు ఏమున్నాయి? ఎమార్పస్ కాల్షియం స్ఫటికాలు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు, డై కాల్షియం స్ఫటికాలు. ఓవర్. మూడోది అసాధారణ మూత్రంలో కనిపించే స్ఫటికాలు, అసాధారణ మూత్రంలో కనిపించే స్ఫటికాలు. సిస్టిన్ స్ఫటికాలు, అవి ఎన్ని రకాలు? నాలుగు రకాలు. అవి ఏ రకాలు? అసాధారణ మూత్ర స్ఫటికాలు నాలుగు. అవి సిస్టిన్ స్ఫటికాలు. ఏంటి సిస్టిన్ స్ఫటికాలు? రెండు ల్యూసిన్ స్ఫటికాలు, రెండు ల్యూసిన్ స్ఫటికాలు. మూడు టైరోజిన్ స్ఫటికాలు, టైరోజిన్ స్ఫటికాలు. నాలుగోది సల్ఫోనమైడ్ స్ఫటికాలు, సల్ఫోనమైడ్ స్ఫటికాలు. ఈ అసాధారణ మూడో తరగతిలోటివి అసాధారణ మూత్ర స్ఫటికాలు. ఫస్ట్ ఇవి నాలుగు రకాలు. ఒకటోది వచ్చేసి సిస్టిన్ స్ఫటికాలు, రెండోది వచ్చేసి ల్యూసిన్ స్ఫటికాలు, మూడోది వచ్చేసి టైరోజిన్ స్ఫటికాలు, నాలుగోది వచ్చేసి సల్ఫోనమైడ్ స్ఫటికాలు. ఓకే, ఇటు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. స్ఫటికాలు మూడు గ్రూపులు.
ఫస్ట్ గ్రూప్లో మూడు రకాలు ఏవేవి సాధారణ స్ఫటికలపుల ఎంఆర్పస్ ట్రిపుల్ ఫాస్ఫేట్ కాల్షియం ఇది ఓకే. సెకండ్ గ్రూప్లో క్షారమూత్ర స్ఫటికలపుల ఎంఆర్పస్ కాల్షియం ట్రిపుల్ ఫాస్ఫేట్ స్ఫటికాలు తర్వాత డై కాల్షియం స్ఫటికాలు ఇది ఓకే. థర్డ్ అసాధారణ మూత్ర స్ఫటికాలపుల ఇవి నాలుగు ఇక్కడ మూడు మూడు వచ్చినాయి ఇక్కడ నాలుగు సిస్టిన్ స్ఫటికాలు ల్యూసిన్ స్ఫటికాలు టైరోజిన్ స్ఫటికాలు సల్ఫోనమైడ్ స్ఫటికాలు ఓకే ఓవర్ ఈ స్ఫటికాలు కొద్ది కన్ఫ్యూజ్ కావకండి మూడు తరగతులు వాటికి ఇట్లా యారో మార్కులు రాసుకున్నా పర్వాలేదు ఓకే రైట్. లాస్ట్ వన్ ఫోర్త్ పరాన్న జీవులు వాటి అండాలు ఇవి నాలుగేవి అని చెప్పన్నా మనము అగుపించే పదార్థాలు దేంట్లో కనిపిస్తున్నాయి ఈ స్లైడ్లో మనం సెడిమెంటేషన్ వేసినప్పుడు అంటే సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఏర్పడిన తర్వాత సెడిమెంట్ ఏర్పడుతుంది దాంట్లో మనం మైక్రోస్కోప్లో పరిశీలిస్తే కణాలు కనిపిస్తున్నాయి కాస్ట్ కనిపిస్తుంది స్ఫటికాలు కనిపిస్తున్నాయి ఇది నాలుగోది వచ్చేసి పరాన్న జీవులు వాటి అండాలు ఏవేవి కనిపిస్తాయంటే ఎగ్జాంపుల్ సిస్టోజోమా కమ మైక్రోఫోలి మైక్రోఫైలేరియా కమ మైక్రోఫైలేరియా ట్రైకోమోనాస్లు అది అరుదుగా అగుపించును రాయండి పరాన్న జీవులు వాటి అండాలు అని చెప్పేసి పెట్టేసి సిస్టోజోమా కామ మైక్రోఫైలేరియా కామ ట్రైకోమోనాస్ ట్రైకోమోనాస్ అరుదుగా అగుపించును అని రాసేసాను చాలు ఇది ఆన్సర్ దేనికి మూత్రం యొక్క మైక్రోస్కోపిక్ పరిశీలన మూత్రం యొక్క మైక్రోస్కోపిక్ పరిశీలన స్లైడ్ ఇక్కడ తయారు చేసాం బిడ్డ సెంట్రిఫ్యూజ్ చేసినాం సెడిమెంట్ని తీసుకొని స్లైడ్ పైన వేసి కవర్ స్లిప్ కంపి ఉంచినాం దాన్ని మైక్రోస్కోపింగ్ కనిపిస్తే నా మనకు కనిపించే పదార్థాలు ఏవి అంటే కణాలు కాస్టు స్ఫటికాలు పరాణజీవులు ఈ నాలుగు దానిలో మళ్ళీ ఇవన్నీ రకాలు కణాల లోపల ఆర్బీసీ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం డబ్ల్యూబీసీ రెండు కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఎపిథీలియల్ కణాలు అన్నీ ఉంటే ప్రాబ్లం కాస్ట్ ఇవి పది రకాలు ఓకే ఇవి కాస్ట్ కనిపించిందంటే ఖచ్చితంగా వ్యాధికి సింబలింగ్ అది స్ఫటికాలు ఇవి మూడు తరగతులు ఆ మూడు తరగతులు ఫస్ట్ తరగతి వచ్చేసి సాధారణ స్ఫటికాలు ఆ సాధారణ స్ఫటికాల వల్ల మళ్ళీ మూడు ఉన్నాయి ఎంఆర్పస్ ట్రిపుల్ ఫాస్ఫేట్ కాల్షియం రెండో తరగతి స్కారమూత్ర స్ఫటికాలు ఎంఆర్పస్ కాల్షియం ట్రిపుల్ ఫాస్ఫేట్ కాల్షియం డై కాల్షియం ఓకే ఇవి అసాధారణ మూత్ర స్ఫటికాలు ఇవి నాలుగు రకాలు సిస్టిన్ ల్యూసిన్ టైరోజిన్ సిస్టిన్ ల్యూసిన్ టైరోజిన్ సల్ఫోనమైడ్ స్ఫటికాలు పరాన్న జీవులు అని చెప్పి సిస్టోజోమా కామ మైక్రోపోలేరియా కామ మైక్రోపైలేరియా కామ ట్రైకోమోనాస్ ఓకే మొదలగున్నవి అని రాయొచ్చు మొదలగున్నవి అని చెప్పేసి రాయొచ్చు ఓకే. క్వశ్చన్ రాయండి ఇది ఈసారి మాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాన్యువల్ రావచ్చు సో మీరు ఖచ్చితంగా రాసి నోట్బుక్ రాసి నాకు వాట్సాప్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ ఫర్గెట్ ఫస్ట్ టు కాలేజెస్ రీఓపెనింగ్ మీరు రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నారు గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చేసింది ఓకే మీటింగ్ కండక్ట్ చేసి చెప్పేసింది అందరికీ ప్రిన్సిపల్స్కి కాలేజ్ స్టాఫ్ అందరికి చెప్పేసింది ఫస్ట్ నుంచి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఓకే. మళ్ళీ కొంతమంది వాట్సాప్ రాకపోయినా కూడా అది అని చెప్పి అంటున్నారు అలాంటివి ఏం పెట్టుకోకండి మీరు పాస్ అవ్వాలి మీరు చదవాలి మీరు పాస్ అవ్వాలి మీరు చదవాలి ఖచ్చితంగా సపరేట్గా మాస్క్ ఒక చిన్న శానిటైజర్ బాటిల్ తెచ్చుకోండి కాలేజీలో కూడా శానిటైజర్ ప్రొవైడ్ చేస్తారు కానీ ఒక చిన్న ఖచ్చితంగా రెగ్యులర్గా మాస్క్ ఓకేనా యూజ్ చేయండి బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కూడా మాస్క్ యూజ్ చేసి ట్రావెల్ చేయండి ఓకే. థ్యాంక్ యూ.